శ్రీ గురుభ్యో నమః. అయితే తులారాశిలోకి మనకు శనీశ్వరుడు ప్రవేశించాడు అంటే చూశాడా అంటే కాదు. శనీశ్వరుడు వృషిక రాశిలో వచ్చినప్పుడు తులారాశిలో ఎడ్జిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కార మార్గం చూసుకుంటూ పోతాడు వాడు. అటువంటిప్పుడు వృషిక రాశి వారికి ఏం జరుగుతుంది? వృషిక రాశి నెత్తి మీద ఉన్నట్టే వాడు. అంచేత వృషిక రాశి వారు కూడా కొంచెం ఇంబ్యాలెన్సింగ్ టైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వృషిక రాశులు ఎవరు కనబడుతున్నారు అంటే చక్కగా నెత్తి మీద ఉన్నట్టు వాడు పక్కకి చేరాడు కదా, కొంచెం ఊపిరి పీల్చుకోవాలనుకుంటారు వృషిక రాశి వారు. అది జ్యేష్ఠ నక్షత్రం అనుకోండి, అనురాధ నక్షత్రం అనుకోండి, అదేవిధంగా విశాఖ నాలుగో పాదం అనుకోండి. వీళ్ళందరూ ఏంటంటే మన జనవరి తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యామో అని అనుకుంటారు. నెత్తి మీద ఉన్న శనీశ్వరుడు పక్కకి జరిగాడు కదా అని వాడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి నెత్తి మీద ఇంకొక నాలుగు నెలలు ఉంటాడు. ఎప్పుడైతే ఈ నాలుగు నెలలు ఉంటాడో నిజంగా కొంచెం ఫైనాన్షియల్ టైట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని రుగ్మతలు, కొన్ని రోగాలు అంటే దిగువ భాగంలో ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో అంటే బొడ్డు కింద భాగంలో ప్రత్యేకించి స్త్రీలకైతే ఉన్న కొన్ని సమస్యలను బయట తీయడానికి ప్రయత్నం చేస్తాం. మందుతో పోయిన దానికి ఆపరేషన్ వరకు తీసుకెళ్తాం. మనం కూడా ఏదో టాబ్లెట్స్ వేసుకుని తగ్గిపోతాయి కదా, మొత్తం సెటిల్ చేసేద్దాం అనుకుంటాడు ఒకేసారిగా. తను భావము శరీర భావం నుంచి వచ్చాడు కాబట్టి అయ్యవాబి మన మందు వేసుకుని తగ్గించారు, నా పని చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టుగా శరీర ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు శనీశ్వరుడు. అంచేత ఈ వృషిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా, వృషిక రాశి అంటే అక్కడ చంద్రుడు ఆల్రెడీ నీచం ఉన్నట్టు లెక్క. వృషిక రాశి అంటే చంద్రుడు వృషికంలో ఉన్నాడు, చంద్రుడు వృషికంలో ఉంటే నీచస్థానం అంటారు. ఆల్రెడీ చంద్రుడు నీచంగా ఉంటాడు, శనీశ్వరుడు కూడా వెనక తిరిగి వస్తున్నాడు. మనోవేదన లేని దానికి ఉన్నట్టుగా భయాందోళన, ఏదో చిన్న విషయం కూడా పెద్దదైపోతున్నామో భయంతో, ఆ భయాందోళనతో కూడిన వాడిని ఏం చేస్తారంటే ఆ భయాన్ని పోగొట్టడానికి పూర్తిగా సమస్య పరిష్కారం చేయాలని దాని ఆపరేషన్ రూపంలో ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎలా ఉంటారో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు చిన్న నొప్పిగా ఉంటే వాడు ఏదో అంటాడు, పెద్ద సమస్య బాగు అన్ని తీసుకోలేకపోతే ఇబ్బంది అవుతుంది, మనకి ఆల్రెడీ భయం ఎక్కువ ఉంటుంది కదా, అయితే అందరూ 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టించి అది తీయించేస్తాం. గైనిక్ ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళకి అయితే గర్భ సంచి తీయించడం ఇట్లాంటివన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ వెనక తిరిగి వచ్చినప్పుడు మాత్రం కొంచెం భయపడకుండా జాగ్రత్తగా ఉండగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు ఒక మంత్రం ద్వారా కానీ ఒక రత్నం ద్వారా కానీ నిత్య అనుష్ఠానంలో చేసే కొన్ని మందులు ఏవైతే ఉన్నాయో హోమియోపతి మెడిసిన్స్ ఏదైనా అది సులువుగా ఈ నాలుగు నెలలు దాటించడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ తర్వాత ఆ ప్రెషరు ఆ నొప్పి ఉండడానికి అవకాశం ఉంది. చాలా మిరాకిల్స్ మనం చూస్తుంటామండి, చాలా మిరాకిల్స్ జరుగుతున్నట్టుగా. ఏంటంటే సడన్ గా వీడికి ఒక సమస్య ఉందని చెప్తాడు, క్యాన్సర్ ఉందని చెప్తాడు ఉంటారు, తర్వాత 3 నెలల తర్వాత ఏమంటే ఎక్కడ పోయిందో తెలియదు, అది లేనే లేదని అంటూ ఉంటారు. డాక్టర్లే చెప్పారండి, మళ్ళీ డాక్టర్లే లేరు అంటారు. ఇవన్నీ ఎలా జరుగుతుంటాయంటే బికాస్ ఆఫ్ ట్రాన్సిట్ వల్ల జరుగుతుంటాయి. అంచేత ఈ నాలుగు నెలలు ఈ వృషిక రాశి వారు శని యొక్క ప్రభావం తనుభావం మీద ఉంది కాబట్టి ఆరోగ్యం ఆహార విషయం జాగ్రత్త తీసుకోకొని సమయానికి పడుకోవడం, సమయాన్ని లేస్తూ ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి జాగ్రత్తమైన మార్గాల్లో వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే రాజమార్గంలో వారి జీవం పొందవచ్చు అన్నమాట. ఆ నాలుగు నెలల తర్వాత ఇప్పుడు కనబడుతున్న సమస్య ఉండదు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి, సత్ఫలితాలు అనుకుంటా అని చెప్పగలుగుతాం. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే వృషిక రాశి వారు కొంత మనోవేదనలు బయటపడతారు కాబట్టి శనికి సంబంధించిన కొంతవరకు అభిషేకాన్ని కూడా చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంత ఊరటగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు చక్కగా ఆ విధంగా చేసుకుని నెలకొకసారి అభిషేకం చేసుకుంటుండండి, నాలుగు నెలల సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజమార్గం అని చెప్పగలుగుతాం. శివం.